జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి పక్క చిక్కి బలహీన పడ్డ రాష్ట్రాలు బతికి బట్ట కట్టడానికి మందేది ప్రధానమైన ఆదాయ వనరేది మళ్ళీ మందే ఆల్కహాల్ మద్యం నెల రోజులుగా లాక్ తో డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంతో కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయిన అధికారాలు అన్ని రాష్ట్రాలకు కొట్టిన పెద్ద దెబ్బ ఎంత పెద్దదో లెక్కలేసుకుంటున్నాయి ప్రభుత్వాలు ఎంత పెద్దదో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్కటే ఉదాహరణ కేంద్రానికి రాష్ట్రాల నుంచి ఎక్సైజ్ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం అక్షరాల రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రానికి వచ్చిన ఎక్సైజ్ పన్నుల ఆదాయం ఇవి పన్నుల ఆదాయం మాత్రమే ఇక రాష్ట్రాల ఆదాయాలు ఇంకెన్ని కోట్ల కోట్లుంటాయో అంచనాలు వేసుకోండి కేంద్రానికి మద్యం జీఎస్టీ పేరుతో వెళ్లే పన్నుకు అదనంగా రాష్ట్రాలు తమ పరిధిలో మళ్లీ పన్నులు వసూలు చేస్తాయి ఆ ఒక్క వెసులు పాటు ఉంటుంది ఈ ఎక్సైజ్ పన్నులతో పాటు పెట్రోల్ డీజిల్ వంటి ఉత్పత్తుల పైన కూడా రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంతో కేంద్రానికి సంక్రమించిన అపరిమితమైన అధికారాలతో రాష్ట్రాలకు ఈ ఎక్సైజ్ ఆదాయం పూర్తిగా దెబ్బతింది ఇది రాష్ట్రాలు కోలుకోలేని పెద్ద దెబ్బ ఇప్పటికే రాష్ట్రాల్ని పూర్తిగా తన చెప్పు చేతల్లో పెట్టుకుని అపరిమితమైన అధికారాల్ని రుచి చూసిన కేంద్రం భవిష్యత్తులో ఆ రాష్ట్రాలకు పూర్వపు స్వేచ్ఛను అధికారాల్ని ఇస్తుందా అప్పచెప్తుందా మనకొస్తున్న వార్తల్ని బట్టి ప్రస్తుతం రెండే రెండు రాష్ట్రాలు కేంద్రపు పెత్తనానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి మొదటిది బెంగాల్ అయితే రెండోది పంజాబ్ కాస్త నోరు పెద్దది చేసుకుని తమ అధికారాల గురించి కొద్దో గొప్పో మాట్లాడిన కేరళ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రపు ఆధిపత్య ధోరణికి అలవాటు పడినట్లు కనిపిస్తుంది అవసరాలు పరిస్థితులు అటువంటివి మరి ఆల్కహాల్ నిషేధాల్ని సడలించాలన్న విషయంపైన అన్ని రాష్ట్రాలకు దాదాపు ఒకే రకమైన అభిప్రాయాలున్నా పైకి మాత్రం చెప్పరు ఇదో రకమైన హిపోక్రసీ అంటారు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూరగాయలు పళ్ళు ఇవన్నీ బహిరంగంగా అమ్ముతున్నప్పుడు లేని ప్రమాదం సీసాల్లో బంధించిన మద్యానికి ఏ విధంగా పొంచుంటుందన్నది కేంద్రాన్ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారు ఈయన పంజాబ్ లో మద్యాన్ని నియంత్రిస్తే ఉత్పన్నమయ్యే ప్రశ్నలు అనేకం అక్కడి సామాజిక పరిస్థితులు వేరు ఆ రాష్ట్రాన్ని ఇతర ప్రాంతాలతో పోల్చుకోలేకపోవచ్చు ఇవాళ మద్య నిషేధాన్ని ఎత్తేయాలంటూ ఎవ్వరూ గట్టిగా పైకి చెప్పరు ఎవరికీ దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు ఇదొక రకమైన హిపోక్రసీ అంటారా సర్దార్జీ సీఎం నిజానికి మధ్య నిషేధానికి మహిళల మద్దతు ఉంది తెలంగాణ సమాజంలో మద్యానికి ఎంత గిరాకీ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో మహిళలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు ఇక మద్యాన్ని మహమ్మారిగా భావించిన ఏపీలో ఒకప్పుడు పెద్ద పెద్ద ఉద్యమాలే జరిగాయి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సవరించిన అబ్కారీ విధానాలు రకరకాల సమస్యల్ని తీసుకొచ్చాయి అది వేరే విషయం కేరళలో కేంద్రం విధించిన లాకౌట్ నిబంధనలకు సడలింపులిచ్చి వైన్ చాపుల్ని తెరిస్తే కేంద్రం నుంచి అభ్యంతరాలు వచ్చాయి కోర్టులే ఆంక్షల్ని తిరిగి విధించాయి ఒకటి రెండు ఈశాన్య రాష్ట్రాలు కూడా అదే పని చేస్తే తిరిగి మూయించేసింది కేంద్రం ఇప్పుడు అసలు ఎవ్వరూ దాని ఊసే ఎత్తడం లేదు ప్రజల నుంచి వచ్చే ఒత్తిళ్లు అక్రమ మధ్యంతో ఉత్పన్నమయ్యే సమస్యల కంటే తమ రాష్ట్రాలు కోల్పోతున్న భారీ ఆదాయాలే ప్రభుత్వాది నేతల్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్న మాట మాత్రం నిజం ఇప్పుడు రాష్ట్రాల్లో స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి ఆస్తి పాత్రుల లావాదేవీలు అసలు లేనట్టే లెక్క మద్యం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి పెట్రోల్ డీజిల్ అమ్మకాలు దాదాపు లేనట్లే ఇక రాష్ట్రాల ఆదాయాల మాటెక్కడా అవి లేవు ఇప్పటికే ప్రభుత్వాలు తమ సిబ్బంది జీతాలు ఇవ్వడానికి కష్టపడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక ఆ కేంద్రం మీద ఆధారపడటం ఒక్కటే మార్గం తగవులు పెట్టుకోలేరు ఆ పేదలకు ఉపశమనం కూడా నేరుగా ఆ కేంద్రం నుంచి వస్తోంది ఇంతటి అపరిమితమైన అధికారాలకు అలవాటు పడ్డ కేంద్ర ప్రభుత్వాలు రేపటి రోజున లాక్డౌన్ ఎత్తేసి మళ్లీ మీరందరూ మీ మీ అభిష్టాల మేరకే స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకండంటూ రాష్ట్రాల్ని వదిలేస్తుందా అందులో మోదీ ఆ పని చేస్తారంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు ఆ ఇందిరాగాంధీ కంటే మొండోడు మోదీ రాష్ట్రాల్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఆ పాత కాంగ్రెస్ ఎజెండానే పొల్లు పోకుండా బీజేపీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుంది అనుమానాలే అక్కర్లేదు చలిచీమల చేత చిక్కి సామెత ఇక్కడ వర్తిస్తుందా చూద్దాం